హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీ అందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు అనమాట మీకు అర్థమయ్యే ఉంటుంది భోగి శుభాకాంక్షలు అనగానే భోగి వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను అనేసి సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ధను బేబీకి ఫస్ట్ టైం భోగిపళ్ళు పోస్తున్నాం యాక్చువల్లీ తను పుట్టిన సంవత్సరం అయితే మంత్స్ బేబీ అనమాట సిక్స్ మంత్స్ బేబీ ఇంకా అన్నప్రెషన్ కాకుండా పొయ్యకూడదు అన్నారు సో అందుకోసమే పళ్ళు అనేది పొయ్యలేదు సో సెకండ్ ఇయర్ పోయకూడదు మీ అందరికీ తెలిసిందే కాబట్టి అందుకనే థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ధనుబేబీకి భోగి పళ్ళు పోస్తున్నాం అనమాట సో అందరైతే చలిమంటలు వేసుకున్నట్టు భోగి మంటలు అయితే వేసేసుకున్నారు సో ముగ్గు కూడా నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అన్నది మీకు చూపిస్తున్నాను భోగి రోజు ఏమో మాకు ముగ్గు రథం అన్నది లోపలికి ఉంటుంది సంక్రాంతికి బయటికి వేస్తాము అత్త ఎలా వేస్తారో నేను అలానే వేస్తాను ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా ఉంటుంది సో అది మాత్రం ముందే గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎందుకంటే మేము ఇలా వేస్తాము చేస్తాం మీరు తప్పేసారి అనకుండా ఉంటాను నేను క్లారిటీ అన్నది ఇస్తున్నాను అనమాట మా హస్బెండ్ అయితే ఇక్కడ భోగి మంటకి స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ ఇంటి దగ్గర కంటే తక్కువ పాత వస్తువులు ఉన్నాయి సో మేము ఏంటంటే నార్మల్గా భోగి మంట అన్నది వేసామన్నమాట ఇంటి ముందు వేయాలి కాబట్టి సో తుక్ అంతా మొత్తం వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ ఏమో చక్కగా భోగి మంటలు అయితే వేశారు స్లో మోషన్లో భలేగా అనిపిస్తుంది కదా సో చాలామంది అడుగుతున్నారనమాట మా గులాబ్ చెట్టు ఎక్కువ పూలు పూయట్లేదు సో మీరు చాలా చక్కగా మొగ్గలు ఎక్కువగా వచ్చు మొత్తం ఇరవై నాలుగు మొగ్గలు ఇరవై ఐదు మొగ్గలు వచ్చాయండి చాలా బాగా పూలు పూస్తున్నాయి సో ఇదెందుకంటే నేను పేడ నీళ్ళు వేస్తాను యూరియా వేస్తాను దీనికి రోజు కూడా నేను బియ్యం కడిగిన వాటర్ని వేస్తాను సో అందుకనే గ్రోత్ అన్నది మంచిగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి భోగి రోజు నేను పూజ అన్నది చేసుకుంటున్నాను సో మన పూల చెట్టుకు పూసినటువంటి పూలతో అనమాట సో ఇక్కడ నేనే నైవేద్యం ఏమీ ప్రిపేర్ చేయలేదండి సో సంక్రాంతి రోజు నైవేద్యం అన్నది ప్రిపేర్ చేస్తాను అండ్ తర్వాత మనం వండుకున్న అరిసెలు అండ్ లడ్లు వచ్చేసి ముందుగానే తీసి పక్కన పెట్టేసుకుంటాం కాబట్టి సో తినకముందే అవి కూడా నైవేద్యం కింద నేను పెట్టేస్తాను అనమాట సో ఈ విధంగా పూజ అయితే స్టార్ట్ చేసేసాను కొట్టయితే ఓపెన్ అయ్యి ఉంది కానీ మా హస్బెండ్ లేరనమాట సమయం కూర్చోబెట్టాను ఎవరైనా వచ్చినా కానీ పిలుస్తుందిలే అనేసి ఇక్కడ వచ్చేసి మన చె చెట్టుకు పూసినటువంటి గులాబ్ పూలతోనే అనమాట చాలా చిన్నవండి పెద్ద సైజు ఉండవు చాలా క్యూట్గా మన చామంతి పువ్వు అంత ఉంటుంది పెట్టుకున్నా కానీ చిన్నగా చాలా చక్కగా ఉంటుంది హెయిర్కి నాకు అందుకనే నచ్చి స్పెషల్గా నేను గులాబీ చెట్టు చిట్టి గులాబీ అంటారు కదా సో దాంట్లోనే హైప్రేట్ అనమాట ఇది వచ్చేసి నార్మల్ది కాదు సో హైప్రేటు చిట్టి గులాబీ అనమాట కొద్దిగా ఒక త్రీ ఫోర్ డేస్ మనకి రెమ్మలన్నవి రాలిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది ఫ్లవర్ అన్నది అది ఎంచుకొని చూసి నేను తెచ్చుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా మనసులో పాట పాడుకుంటున్నానండి స్పీడ్ లో పెట్టాను కాబట్టి కొంచెం అంతా మీకు స్పీడ్ స్పీడ్గా జరుగుతున్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట ఈ డ్రెస్ మీకు గుర్తుంది యాక్చువల్లీ ఈ డ్రెస్ వచ్చి నేను యోయో ఫ్యాషన్ నుంచి తీసుకున్నాను అనమాట చాలా ఇయర్స్ అవుతుంది బట్ అందరు అడుగుతున్నారు దాని లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటానికి ట్రై చేశాను కానీ బట్ నాకు ఎక్కడా కూడా లింక్ అన్నది అంటే చాలా వీడియోస్ కదా నేను వెతుక్కొని చేయాల్సి వస్తుంది కొన్నేమో మునుపు కిడ్స్కు సంబంధించిన వీడియోస్ అనగానే కొన్ని ప్రైవేట్లో పెట్టేసాం అలా కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట సో దొరికితే డెఫినెట్గా ఇస్తాను లేకపోతే గనక ప్లీజ్ వేరే కలెక్షన్స్లో కూడా ఉన్నాయి జోమోస్ అలాంటి వాటిలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నానండి సో బ్రేక్ఫాస్ట్ కింద ఇవాళ ఓన్లీ బియ్యం అండ్ గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట బియ్యం గోధుమ పిండితో ఏం చేస్తున్నారు అనుకుంటున్నారేమో సో క్లారిటీగా మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బియ్యంలో ఉన్నటువంటి రాళ్ళు గీళ్ళు మొత్తం వేరేసుకోండి నేనేమో మొత్తం అవి తీసేసాను కానీ బట్ ఒకటి రెండు ఉన్నట్లున్నాయి మిస్ అయినవి వాటిని కూడా తీసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇవి బ్లాక్ బ్లాక్గా కనపడకుండా చక్కగా మనకు ఉండటం కోసం ఇవన్నీ కూడా తీసేసుకున్నాను తర్వాత దీన్ని బరకగా మిక్సీ చేసుకున్నాను సో తర్వాత వచ్చి ఒక బౌల్లో వేసుకున్నాను తర్వాత గోధుమ పిండి వచ్చేసి మినిమం ఏడెనిమిది స్పూన్ల వరకు వేసుకున్నాను అనమాట దాంతో అయితే నాలుగైదు వేసుకోండి చిన్న దాంతో అయితే వరకు అయినా వేసుకోండి నో ప్రాబ్లం బైండింగ్ లెక్ ఉంటుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకుంటు తర్వాత కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనకి కొంచెం అంత స్మూత్నెస్ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకోసం అనేసి వేసేసుకున్నాను దీంట్లో బాగా కాగబెట్టిన మసమసలాడిన ఆడిన నూనె ఒక నాలుగైదు స్పూన్లు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి కొంచెం కాలుతుందండి నేను స్పూన్ని తీసుకోవచ్చు కదా కంగారులో మా హస్బెండ్ మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళాలంటున్నారని నేను చేయి పెట్టేశాను బట్ అంత పిన్లో పడేసరికి కొంచెం వేడి తగ్గింది కానీ లేకపోతే చెయ్యిలో తోలు లూడొచ్చేదనమాట అంత హీట్గా ఉంది తర్వాత వచ్చేసి పెరుగు యాడ్ చేసుకుంటున్నాను సో పెరుగు వచ్చేసి మనకి చక్కగా దీనికి స్మూత్నెస్ ఇచ్చి టేస్ట్ బాగా పెంచుతుంది సో ఇంట్లో పెరుగు అయితే లేదనమాట అందుకోసం అనేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చి నేను మార్నింగే బయట పెట్టేశాను అది కూలింగ్ తగ్గిన తర్వాత నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని వాటర్తో కూడా మిక్స్ చేసుకొని మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ నానబెట్టుకోవాలండి మూత పెట్టేసి సో అప్పుడే మనకి చక్కగా వస్తుంది అనమాట ఇది ఏంటి ఈరోజు స్పెషల్గా వేసుకునేది ఈ పిండితో అంటే కనుక అట్లు సో సాఫ్ట్గా రావాలంటే కనుక మీరు డెఫినెట్గా నానబెట్టుకోవాలి బట్ నేనైతే నానబెట్టుకోలేదు కొంచెం అంతా స్మూత్నెస్ మిస్ అయినా పర్వాలేదు ఎందుకంటే మా హస్బెండ్ కంగారు పడుతున్నారు కదా సో అందుకోసం అనమాట నేను నైట్ వచ్చేసి నానబెడదాం అనుకున్నాను పప్పు బట్ నాకు కొంచెం అంతా పండగ రోజు కాబట్టి ఎవరైనా కొట్టుకాడికి వచ్చినా ఇబ్బంది అవుతుందండి నేను పప్పు అన్నది నానబెట్టలే మళ్ళీ అది కడగాలి మిక్సీ పట్టాలి సో మార్నింగ్ మంచు ఇదేమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అవుతుంది అనేసి సో ఈ ఇదిలో వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట పక్కన పెట్టేయండి నాకైతే అసలుగా మూతబెట్టి గంట పక్కన పెట్టే ఛాన్స్ లేదనమాట సో ఇక్కడ నేను ఆయిల్ అన్నది రాసేసి అటు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటున్నాము సో ఇది గంట పక్కన పెట్టాక మీకు ఏంటంటే వాటర్ క్వాంటిటీ మొత్తం పీల్ చేసుకొని గట్టిగా ఉంటుంది పిండి అప్పుడు వాటర్ వేసుకొని చక్కగా మీకు నాన్ స్టిక్ ఉంటే మనకి వెడల్పుగా వస్తుంది లేదు నార్మల్ ప్యాన్ అయితే కనుక ఇది కొంచెం అంతా మందంగానే ఉంటుంది బట్ సాఫ్ట్నెస్ ఉండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో నేను అవేమీ యాడ్ చేసుకోకుండా నార్మల్గానే వేసేసుకుంటున్నాను అనమాట సో మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి మెయిన్ పర్టికులర్గా మన ఛానల్ని తిట్టడానికి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి ఈ అమ్మాయి వీడియోస్ చేయటం నాకు ఇష్టం లేదు సో ఎందుకు చేస్తుంది ఈ పల్లెటూరులో ఉండి అని వచ్చే ప్రతి ఒక్కరికి ప్లీజ్ మీరు నా వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు ముందు నా కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు మీరు తమ్ టైటిల్ చూసి నా వీడియో ఓపెన్ చేస్తేనే మీరు కామెంట్ పెట్టగలరు అంతేగాని అప్పుడే నేను సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని నచ్చితే వీడియోని చెప్పగలను మీరు నా వీడియోని ఓపెన్ చేయకపోతే అసలు నా వీడియో చూడాల్సిన అవసరం మీకు లేదు పర్టికులర్గా మీరు వచ్చి బ్యాడ్ కామెంట్స్ అన్నవి పెడుతున్నారంటే ఎక్కువండి నీ ఆ రక్షణ చూడలేకపోతున్నా నీ మొహం చూడలేకపోతున్నా చూడమని ఎవడన్నాడు మిమ్మల్ని అండి వచ్చి త ఇప్పుడు నా వీడియోని క్లిక్ చేస్తేనగా మీరు వచ్చి చూసి ఇలాంటి కామెంట్స్ అన్నవి పెట్టేది అసలు వీడియోని కూడా చూడట్లేదండి వాళ్ళైతే నేను పర్టికులర్గా మాకు ఒక ఛాన్స్ ఉంటుంది వాళ్ళు వీడియో చూస్తున్నారా చూడట్లేదా వీడియో కూడా చూడరు కేవలం ఏంటంటే అది నిజంగా అండి కొన్ని మాటలు మేము మాట్లాడొచ్చో లేదు మాకు పెయిన్ ఉంటుంది అది భరించలేనంత ఎక్కువగానే ఉంటుంది మీ మాటలు పడాల్సిన అవసరం లేదు ఫ్యామిలీతోనే మేము తప్పు చేయనప్పుడు ఒక మాట పడినప్పుడు మీతో ఎలా పడతాము చెప్పండి కానీ అయినా పర్వాలేదు వీళ్ళకి నా గురించి తెలియదేమో సో చూద్దాం అనేసి అనుకుంటానా వేరే వాళ్ళ కామెంట్ కిందకి కూడా పోయి కామెంట్లు పెడుతుంటారు పనేం లేదమ్మా మీ పిల్లల్ని చూసుకో మీ ఆయన చూసుకో ఇంట్లో పనులు చేసుకో నాకు పనుంది కాబట్టే నేను ఈ పనులు చేసుకొని నా పిల్లలకి నా భర్తకి నాకు ఒక రూపాయి కావాలి కాబట్టే నేను వీడియోలు పెట్టుకుంటున్నా నీకేంటమ్మా ప్రాబ్లం చెప్పు నేను కేవలం అండి నన్ను ఏదో అనాలి నన్నేదో బాధపెట్టాలి అనుకునే వాళ్ళ గురించే చెప్తున్నాను జస్ట్ తెలుసా నేను మీ కామెంట్ని హైడ్ చేస్తే మీరు మళ్ళీ వచ్చి నా ఛానల్లో కామెంట్ పెట్టలేరు కేస్ మీరు ఒకవేళ వేరే ఐడియాతో వచ్చి పెట్టగలని నేను అనుకుంటే నేను రిపోర్ట్ చేశాను అనుకోండి అసలు మీకు ఛా యూట్యూబ్లోనే నార్మల్గా స్పేస్ కూడా లేకుండా చేస్తారు కనీసం ఎవరి ఛానల్లో కూడా వెళ్ళి కామెంట్ పెట్టలేరు కనీసం అది గుర్తుంచుకోండి మనిషిని మనిషిలా చూడాలి నేనేం శత్రువుని కాదుగా మిమ్మల్ని ఏమీ హింసించట్లేదుగా ఎందుకలా సో మన అట్లయితే రెడీ అయిపోయాయి దీనికి చట్నీ చేశాను అది తినేసామన్నమాట సో సూపర్ సూపర్గా కుదిరాయండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి కానీ ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఓకేనా కేవలం నన్ను బాధ పెట్టాలి వాళ్ళ కామెంట్స్ ద్వారా అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను ఇవన్నీ చెప్తున్నానండి అందరికీ కాదు ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా సూపర్గా ఉంది నిజంగా నా ఈవినింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంటి దగ్గరికి వెళ్తున్నాను అనమాట అయితే తీసుకొచ్చి అక్కడ పడేసాను వచ్చిన తర్వాత అయినా మడత వేయొచ్చులే అనేసి లేట్ అవుతుంది మా మంజు ఫోర్కి రామంటే నేను ఫైవ్కి వెళ్తున్నాను అనమాట మా హస్బెండ్ ఇంట్లో లేరు పొలానికి వెళ్ళారు సో ఆయన వస్తే కొంచెం ఇబ్బంది ఉండదు అనేసి చూస్తే ఆయన ఏమో రావట్లేదు కాల్ చేశాను వస్తున్నా అని చెప్పారు సో ఇక అందుకోసమే నేనైతే రెడీ అయ్యి ఉన్నాను అనుకోండి టెన్షన్ ఉండదు సంయుక్త కోసం డ్రెస్ తీసుకుని వెళ్తున్నాను సంయుక్త అక్కడే ఉందనమాట తను కొంచెం అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ చేసి డ్రెస్సెస్ వేయాలి సో నేనైతే రెడీ అయిపోయాను కాబట్టి పదండి మీరు కూడా నాతో పాటు వద్దు కానీ వద్దురు కానీ తీసుకో పెద్ద పట్టుకో డబ్బులు బోటళ్లలో కలపటానికి

Round and round we go, losing self control. I keep telling myself, but I don't wanna let you know. Is this what we become? Strangers on the run, looking for something, chasing the sun. సో ఇక్కడ భోగి భోగిపళ్ళు నేను మిక్స్ అనమాట ఫస్ట్ అయితే రేక్కాయలు ఇవి బాగా పండినవి కాదు దూరకాయలు అనమాట తర్వాత వచ్చేసి చెరుకు ముక్కలు తర్వాత వచ్చేసి బంతి పువ్వులు తర్వాత వచ్చేసి కాయిన్స్ తర్వాత అక్షింతలు ఈ ఐదు కూడా భోగి పళ్ళల్లో మిక్స్ చేస్తారు సో ఇక్కడ ఏంటో తెలుసా మాకు చెరుకు అస్సలు దొరకలేదండి మా హస్బెండ్ చాలా ప్రయత్నించారు సో వేరు వేరు పొలాల దగ్గరికి వెళ్ళొచ్చు కూడా వేసిన వాళ్ళ దగ్గర చూసొచ్చారు బట్ వాళ్ళు ఈసారి వేయలేదన్నమాట కొంతమందికి ఫోన్ చేసుకోవడం అడిగారు లేదని చెప్పారు ఇక మేము అప్పుడు మా సీను ఖమ్మం నుంచి వస్తుంటే చెప్పామనమాట వచ్చేటప్పుడు ఎక్కడైనా దొరికితే తీసిరామంటే సో తను తీసుకొని వచ్చాడు యాక్చువల్లీ మేము ఏంటంటే ఈ చెరుకు అసలు కా సీను తేకముందు వేరే వాళ్ళు కూడా పోస్తున్నారు పళ్ళు వాళ్ళే చెప్పాము మీకు దొరికితే మాకు ఇవ్వండి మాకు దొరికితే మీకు ఇస్తాము అనేసి సో వాళ్ళకైతే కొంచెం దొరికిందంట మెయిన్ శాస్త్రానికేనండి ఓ తెగ కలపాల్సిన అవసరం లేదు అస్సలు దొరికినప్పుడు కొంతమంది మిక్స్ చేయకుండా ఇది చేస్తారు కానీ శాస్త్రానికి ఒక ఏడెనిమిది మొక్కలు లేకపోతే చిన్న చిక్వి ఒక మూడు నాలుగు మొక్కలు ఉన్నా సరిపోతుంది సో ఇక్కడ చూసారు కదా బంతి పువ్వులు రూపాయి కాయిన్స్ రూపాయి కాయిన్స్ వచ్చేసి ఫస్ట్ అయితే ట్వంటీ వన్ వేసాను తర్వాత మళ్ళీ కొన్ని ఒక థర్టీ ఫార్టీ దాకా వేసాను అనమాట పిల్లలకి కాయిన్స్ పడుతుంటేనే ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా రేపు చూద్దాం ఓకే కేసరి

నువ్వు పక్క సార్ తలకాయలు తప్ప ఏమైనా ఉన్నాయి ఏమేమి మీ డబ్బులు పిచ్చిగానే ఆ వచ్చినాయి కానీ ధనశ్వీ చూడాలంటే హర్షిత్ హర్షిత్ హర్షి నువ్వు కూడా ఇట్రా అస్సలు మిస్ అయిపోద్ది ಅಲ್ಲ ಷಪ್ ಅನುಕೊಂಡ ಸಮೀರೇ ಅ ಬಂದೇ సో చూశారు కదా ఫస్ట్ అయితే ఇద్దరు పిల్లలు వచ్చారు సమ్మీకు తోడుగా తర్వాత వచ్చేసి మిగిలిన పిల్లలు కూడా వచ్చారు చెప్పాను కదా వేరే వాళ్ళ ఇంట్లో కూడా పోస్తున్నారు అనేసి మా చిన్నమామగారు వాళ్ళ మనవరాలకు అనమాట సో అదే అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఫస్ట్ వీళ్ళిద్దరు వచ్చారు తర్వాత చాలా మంది వచ్చారు వాళ్ళని కూడా చూపిస్తాను జస్ట్ నార్మల్గా అనమాట పట్టుకునేటప్పుడు చూస్తున్నారు కదా సో అందరూ కూడా ఇక్కడ కాయిన్స్ గురించి వేట సాగిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్న నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్ టే కేర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను బాయ్